కోడెల శివప్రసాద్ గారికి సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకి ఆ భగవంతుడు శాంతిని చేకూర్చాలని, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. ఈరోజు తెలుగుదేశం పార్టీ శవరాజకీయాల్లో దిట్ట అనడానికి ఈరోజు కోడెల గారి ఆత్మహత్య నిదర్శనం. అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చేసిన అవినీతిని, అరాచకాలను ఒక విధంగా కోడెల శివప్రసాద్ గారి వ్యక్తిగత జీవితానికి అంటగట్టిన ఒక దౌర్బాజీ చంద్రబాబు నాయుడు. ఒక రిమోట్ ని తన చేతిలో పెట్టుకొని కోడెల జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. ఈరోజు శవాన్ని పక్కన పెట్టుకొని అనురాధ గారు మాట్లాడుతున్నారు. శవరాజకీయాలను చేస్తుంది వైసీపీ ప్రభుత్వం అంట. అసలు బుద్ధుందా నేను అడుగుతున్నాను? శవరాజకీయాలని, శవాన్ని పక్కన పెట్టుకొని రాజకీయం చేస్తుంది మీరు. శవరాజకీయాల్లో దిట్ట మీరు. చంద్రబాబు నాయుడు పార్టీని, తెలుగుదేశం పార్టీని లాక్కొని వెన్నుపోటు పొడిచి మామకు అన్యాయాన్ని చేసి ఆత్మక్షోభతో చనిపోయేలా చేసిన దిట్టుడు మీ చంద్రబాబు నాయుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో ఉదాహరణలున్నాయి. మొన్నటికి మొన్న తెలంగాణలో తన సొంత బామ్మర్దైన హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకొని కేటీఆర్తో రాజకీయ వ్యవహారాలు మాట్లాడుతూ శవరాజకీయాన్ని ప్రోత్సహించారు. ఆ విషయాన్ని తనంతట తానే చంద్రబాబు నాయుడు మహా గొప్పగా చెప్పుకున్న మీటింగ్స్ కూడా ఉన్నాయి. శవరాజకీయాలను చేస్తుంది మీరు, ప్రోత్సహిస్తుంది మీరు. అలాంటి మీరు శవరాజకీయాల గురించి, వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడి అని నేను అడుగుతున్నాను. ఈరోజు శవరాజకీయాలకు ఉదాహరణ అంటే, కేర్ ఆఫ్ అడ్రస్ అంటే చంద్రబాబు నాయుడు. మాధవరెడ్డి మరణానికి కారణమెవరు? రాజారెడ్డి గారి మరణం ఎవరి ప్రభుత్వంలో జరిగింది? మొన్నటికి మొన్న వివేకానందరెడ్డి గారి మరణం ఎవరి ప్రభుత్వంలో జరిగింది? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సిబిఐని ఎంటర్ కాని అని జీవో పాస్ చేశారు? అంటే ఆర్థిక దౌర్భాజులు, ఆర్థిక ఉగ్రవాదులు మీరు. ఈరోజు లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం అని చెప్పి ఆర్థికంగా ఎదిగిన కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కుటుంబాలు. మీరు ఆర్థిక ఉగ్రవాదులా జగన్మోహన్ రెడ్డి గారా నేను అడుగుతున్నాను. దొంగలు దొంగ అంటే అంత భుజాలు ఎందుకు తరుముకుంటున్నారని నేను అడుగుతున్నాను. ఏ కేసులు లేకుంటే 18 స్టేలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తెచ్చుకున్నారు అని నేను అడుగుతున్నాను. అంటే పక్కల మీద బురద చల్లేస్తే ప్రజలందరూ నమ్మేస్తారని అనుకుంటున్నారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని వద్దు అనుకొని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని గుర్తించారు కాబట్టే, మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ఓటేశారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ నైతిక హక్కు ఉందని సీఎంగా వ్యవహరిస్తున్నారని గుర్తుండాల. 151 సీట్లు ఒకే వైపుతో ఒక మంచి తీర్పునిచ్చారు ప్రజలందరూ. మిమ్మల్ని వద్దు పొండి అని తరిమేస్తుంటే కూడా బుద్ధి లేకుండా వేలాడుతూ ఇంకా శవరాజకీయాలను ప్రోత్సహిస్తూ మీరు కొట్లాడుతున్నారు, మీరు కొట్లాడుతున్నారు, బుద్ధి లేని మాటలన్నీ మాట్లాడుతున్నారు. రాజకీయం చెయ్యండి, అంతేగాని శవరాజకీయాలను చేయడానికి మీకు హక్కు ఎవరిచ్చారని నేను అడుగుతున్నాను. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈరోజు మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా శవరాజకీయాలు చేస్తున్నారు. అలాంటి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మనసున్న వ్యక్తి కాబట్టి, ప్రజారాజ్యంలో ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి, ఇది వైసీపీ ప్రభుత్వం అంటే ప్రజారాజ్యం పార్టీ, ప్రజారాజ్యం అని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు కాబట్టి వైసీపీని గద్దెలెక్కించారు, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేశారు.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత సహనపరుడు, ఎంత ఇది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మీరు ఎన్ని నిందలేసినా అతను భరిస్తూ, ఎన్ని కేసులు పెట్టినా దొంగ కేసులతో బయటకు వస్తూ, దొంగ కేసులు పెట్టినప్పటికీ కూడా ఆయన అన్ని కేసులను బయటకు వస్తున్నాడు. ఎందుకు కడిగిన ముత్యాలను బయటకు వస్తున్నాడు, ఎందుకంటే ఆ కేసులో దమ్ము లేదని ప్రతి ఒక్కరికి తెలుసు. మొత్తం కోర్టులు కూడా ఒప్పుకున్నాయి కాబట్టి ఈరోజు కడిగిన ముత్యంలో బయటకు వచ్చి తనేదో నిరూపించుకుంటున్నాడు. ఆ దమ్ము ధైర్యం లేకుండా మీరు స్టేల్ తెచ్చుకున్నారు. బుద్ధుండాల ఒకరి గురించి మాట్లాడినప్పుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం చాలా మంచిది కాబట్టి, గొప్పది కాబట్టి, ఆయన సంస్కారంతో ఒక మాజీ స్పీకర్ అని, ఒక సీనియర్ నాయకుడు అని గౌరవించి, అతను రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాంఛనప్రాయంగా ఒక ఒక మంచిని సాగనంపాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు జీవో పాస్ చేస్తే, మీరు శవరాజకీయాలు చేస్తూ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి, ప్రభుత్వం ఏదైతే జీవోని పాస్ చేసిందో లాంఛనప్రాయంగా ప్రభుత్వం తరఫున మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారిని పంపించాలి, ఒక మంచి గౌరవం ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పాస్ చేస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని ఒక దురుద్దేశంతో ఈరోజు మీరు శవరాజకీయాలు చేస్తున్నారు.